ఇకపోతే తెలంగాణపై కమలనాథులు ఫుల్ ఫోకస్ చేశారా? ప్రధాని నరేంద్ర మోదీ వరుస టూర్లు దేనికి సంకేతం? మన మహబూబ్ నగర్ జిల్లా నేడు నిజామాబాద్ జిల్లా పర్యటన, వరుస తాయిలాలు ప్రకటించడం వెనుక మతలబేంటి? ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిఎల్ నడ్డా కూడా తెలంగాణలో త్వరలో పర్యటించనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ సర్కారుపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తద్వారా తెలంగాణ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని భావిస్తున్నారు. అయితే సొంతంగా గెలవలేమని తెలిసి బీఆర్ఎస్ మేలు కోరేలా బీజేపీ వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని నిజం చేస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది. ఇలా ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేలా రెండు పార్టీలు లోపాయికారి అవగాహనతో వెళ్తున్నట్లు హస్తం నేతలు అనుమానిస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో నేతలు నిరాసక్తంగా ఉన్న బీజేపీ పెద్దల హడావుడికి కారణాలేంటి మరి? అక్టోబర్ మొదటి వారం తర్వాత తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అన్న అంచనాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు కార్యాచరణ ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. అటు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ కూడా అభ్యర్థుల వడపోతులో బిజీగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా 3 రోజుల పాటు హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుతున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే ఈ టూర్ జరుగుతోందని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. పనిలో పనిగా విపక్షాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోరు పెంచింది. కొత్త పథకాల ప్రారంభం, ప్రభుత్వ విధాన ప్రకటనలను ఆలోపే పూర్తి చేయాలని భావిస్తోంది. అంగన్వాడీలను పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చిన సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. వారికి పీఆర్సీని నియమించింది. అలాగే 5% మధ్యంతర భృతి ఐఆర్ని కూడా ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. వరుస టూర్లతో అటు ప్రధాని మోదీ, అమిత్ షా కూడా బిజీగా ఉండడం దేనికి సంకేతం? అలాగే మరొక పక్కన బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు తెలంగాణలో వేగంగా మారుతున్నాయి. ఎవరికి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఓట్లు చీర్చే ప్రక్రియలో భాగంగానే ఇదంతా నడుస్తోంది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వరుస టూర్లు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలని అన్ని ఎలా చూడాలి? తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మరిన్ని వివరాలు అందించడానికి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నవీన్, ఓవర్ టు యూ. సో విజయ చంద్రిక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ దగ్గర పడింది. ఇప్పటికే షెడ్యూల్ రేపో మాపో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి బృందం ఇవాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటిస్తోంది. సో ఇవాళ పలు రాజకీయ పార్టీల నేతలతోని, అలానే రేపు ఐఏఎస్లు, అలానే కలెక్టర్లు, ఎస్పీలతో పాటుగా పలువురు ఉన్నతాధికారులతో రేపు భేటీ కాబోతుంది. ఎల్లుండి సో మొత్తం మీద తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఎల్లుండి మీడియాను అడ్రస్ చేయబోతుంది. మొత్తం మీద అయితే సో తెలంగాణలో వాతావరణం అయితే, ఎన్నికల వాతావరణం అయితే రోజు రోజుకు వేడెక్కుతోంది. సో ఏ క్షణమైనా సరే ఎన్నికల షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2018లో కూడా ఏ విధంగా షెడ్యూల్ ప్రకారంగా, అంటే అప్పుడు ఏ విధంగా డిసెంబర్ 6వ తారీఖున ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు కూడా 6 లేదా 7వ తారీఖున తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే 115 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసి కేసీఆర్ ఒక రకంగా ఎన్నికల బ్యాటిల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా కేసీఆర్కు ఆ అవకాశం ఇవ్వమని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటుగా సీనియర్ నేతలంతా కూడా హైదరాబాద్లో 3 రోజుల పాటు బస చేశారు. CWC సమావేశాలను కూడా హైదరాబాద్లో నిర్వహించి విజయ గర్జన సభను కూడా హైదరాబాద్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. 6 గ్యారంటీ కార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసి తెలంగాణ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఇక బీజేపీ విషయానికి వస్తే కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో ఇటు అధికారంలోకి వస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ, అలానే బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనేటువంటి చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఈ ఎన్నికల రేసులో కొంత వెనుక పడిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణలో కనుక చూస్తే బీజేపీ నేతల్లో కొంత నిరుత్సాహం అయితే కనిపించింది. మొన్నటి వరకు అయితే ఖచ్చితంగా పోటీ చేస్తాం, గెలిచి తీరుతామన్నటువంటి నేతలు ఇప్పుడు పోటీ చేయడానికి వాళ్ళంతా కూడా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో అయితే కనిపిస్తుంది. అనూహ్యంగా మనం చూస్తున్నాం. వైపు ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, CWC సమావేశాలు, విజయ గర్జన సభ లాంటి అలానే గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంలో ఉంటే సడన్గా బీజేపీలో కొంత ఓటర్స్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే బీజేపీలో కనిపిస్తుంది. మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా చేతులెత్తేస్తే ఏకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ అంతా కూడా ప్రస్తుతం రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం మొన్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించినటువంటి అమిత్ షా హైదరాబాద్లో ఆయన పర్యటించారు. ఇక్కడ సభలో కూడా పాల్గొన్నారు. నేతల్లో కొంత ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే మొన్న 1వ తారీఖు మహబూబ్ నగర్లో పర్యటించారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ కూడా ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. మరోవైపు ఈరోజు ఇందూరులో, నిజామాబాద్లో నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. అంటే 48 గంటల వ్యవధిలో నరేంద్ర మోదీ రెండోసారి ఇటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిజామాబాద్లో ఇవాళ ఆయన పాల్గొనేటువంటి సభ కూడా కొంత చారిత్రాత్మక సభగానే మనకు చెప్పుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవితను ఓడించినటువంటి బీజేపీ పార్టీ అక్కడ ప్రధానంగా ఒక నినాదాన్ని తీసుకొని వచ్చింది, అదే పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు నినాదంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన గెలుపొందారు. కేసీఆర్ కుమార్తె కవితను ఓడించారు. అక్కడ దాదాపుగా 155 మందికి పైగా రైతులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి సభ ప్రస్తుతం ఇందూరులో జరుగుతుంది, నిజామాబాద్లో. ఈ నిజామాబాద్ సభ వేదిక ద్వారా నరేంద్ర మోదీ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, అలానే సంచలనమైనటువంటి ప్రకటనలు, హామీలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద సడన్గా బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం అంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కొంత హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర మోదీ ఇవాటితో 2 సభల్లో పాల్గొన్నట్టు అవుతుంది. మరోవైపు ఈ నెలలో మరో 2 సభలకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అది కరీంనగర్లో, అలానే నిర్మల్లో కూడా నరేంద్ర మోదీతో ఒక భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 5వ తారీఖున బిఎల్ సంతోష్ వస్తున్నారు. మరోవైపు 6వ తారీఖున JP నడ్డా వస్తున్నారు. ఈ నెల 10వ తారీఖున అమిత్ షా కూడా మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. మొత్తం మీద బీజేపీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ మీదనే ఫోకస్ చేయడం పట్ల ఒకంత తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ సడన్గా స్థానిక నేతల కంటే కూడా ఢిల్లీలో కూర్చున్నటువంటి బీజేపీ పెద్ద నేతలంతా కూడా తెలంగాణలో సభలు, సమావేశాలు, రోడ్ షోలు, పర్యటనలతో ఒకంత శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని వెనుక కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసేటువంటి 6 గ్యారంటీ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకంత ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును లేదా ప్రభుత్వ ఓటు బ్యాంకును చీల్చడం కోసమే బీజేపీ జాతీయ నేతలంతా కూడా రంగంలోకి దిగారనేటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. మొత్తం మీద ఈ జాతీయ నేతలు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ పర్యటనలు ఏమన్నా తెలంగాణలో గ్రౌండ్లో ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపుతాయా, మొన్నటి వరకు నిరుత్సాహంగా ఉన్నటువంటి నేతలకు కొంత చలనం తెప్పిస్తాయో మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద గడిచిన 2 రోజులుగా తెలంగాణలో నరేంద్ర మోదీ సభలు, రానున్నటువంటి రోజుల్లో JP నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, BL సంతోష్ కావచ్చు, మిగిలిన సభల్లో నరేంద్ర మోదీ పాల్గొంటుండడంతో మొత్తం మీద తెలంగాణ బీజేపీలో ఎట్లాంటి చర్చ జరుగుతుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.